పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన అఖిలకాండ తిలకుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సొంత భవన నిర్మాణానికి స్థలం ప్రభుత్వం నుండి నిధులు ఇప్పిస్తానని హామీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో హత్యకు గురైన మహిళా డాక్టర్కు ఘన నివాళి. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం అటాచ్మెంట్ కు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆర్టీపీఎస్ భూ నిర్వాసితుల యత్నం, 20 సంవత్సరాలుగా పరిహారం ఇవ్వటం లేదని భూ నిర్వాసితుల ఆవేదన. బందంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం, స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రంగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలు. పెద్దబొంతూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కాపులపల్లి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి అంజద్ పాషా. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్పన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరంలో 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి శ్రీలత. పాలతం గ్రామంలో ఇళ్ల పరిసరాల్లో డ్రైన్లలో యాంటీ లార్వా స్ప్రే చేయించడం జరుగుతుందని తెలిపిన పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్. ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కవచం వినియోగించాలి, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ మహిపాల్ రెడ్డి.